అందరికీ నమస్కారం. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన గీతాంజలి అనే మహిళ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, సోషల్ మీడియా వాళ్ళు చేసిన ట్రోల్స్కి బాధపడి ఆత్మహత్య చేసుకోవడం నిజంగా చాలా బాధాకరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. నిజంగా ఇది ఆత్మహత్య అనే కంటే తెలుగుదేశం, జనసేన, వాళ్ళ సోషల్ మీడియా చేసిన హత్యగా నేను భావిస్తూ ఉన్నాను. అసలు ఇలాంటి ట్రోల్స్కి ఆమె ఆత్మహత్య చేసుకుంది అని విని చాలా బాధ అనిపించింది. ఒక మహిళగా గుండె తరుక్కుపోయింది. అసలు ఇద్దరు ఆడపిల్లలు, వాళ్ళు తల్లి డెడ్ బాడీ దగ్గర ఏడుస్తూ ఉంటే నిజంగా మనసు చాలా కలిచివేసిన పరిస్థితి. కడుపు తరుక్కుపోయింది. ఒక తల్లిగా ఇద్దరు ఆడపిల్లలు, వాళ్ళ భవిష్యత్తు ఏంటి? ఆ తల్లి తన సంతోషం వ్యక్తం చేసింది. సీఎం గారు ఇళ్ళ పట్ట ఇచ్చారు అని సంతోషం వ్యక్తం చేస్తే అది ఒక పాపంలా వీళ్ళు ట్రోల్ చేసి ఆమె చావుకు కారణమై ఆల్మోస్ట్ హత్య చేసినట్టుగా చేయడం, దానివలన ఆ పిల్లల జీవితాలు నాశనం అవ్వడం చాలా బాధాకరం. నేనే కాదు, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి మహిళ కూడా ఈ సంఘటన విన్న వెంటనే చాలా బాధపడ్డాము. ఇలాంటిది చేసిన వాళ్ళకి కఠినమైన శిక్షలు ఖచ్చితంగా జగనన్న ప్రభుత్వంలో ఉంటాయని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే మహిళా పక్షపాత ముఖ్యమంత్రి, మహిళల రక్షణకి పెద్దపీట వేసే వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది జగనన్నే. కాబట్టి ఖచ్చితంగా అలాంటి దుర్మార్గులు, వెధవలకి శిక్ష పడి తీరుతుంది అని నేను భావిస్తూ ఉన్నాను. ఇది ఈ సోషల్ మీడియా వాళ్ళు ఒక హత్య చేయలేదు, ఈమె చనిపోవడం వలన ముగ్గురు ఆడపిల్లల భవిష్యత్తు నాశనం అయిపోయింది, తల్లి ఇద్దరు పిల్లలతో సహా. ఆమె భర్త చెప్తూ ఉన్నారు, ఆమె సోషల్ మీడియాలో తన సంతోషం వ్యక్తం చేసిన వీడియోని చూసి, ఈ తెలుగుదేశం జనసేన వాళ్ళు పెట్టిన కామెంట్స్ని చూసి బాధపడుతూ, సెన్సిటివ్ కొందరు ఉంటారు, ఆమె బాధపడుతూ అలా ఏడుస్తూ ఉండేది. రాత్రి 3 గంటల వరకు ఫోన్ చూస్తూ, వాళ్ళ ట్రోల్స్ చూస్తూ బాధపడుతూ ఉండేది అనేసి. నిజంగా ఇంత దుర్మార్గుల మీరు అని మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. నిజం చెప్పాలంటే మరి మీ ఇంట్లో ఆడపిల్లలకి ఇలాంటి సంఘటన కనుక జరిగితే మీరు ఏ విధంగా స్పందిస్తారు అనేది నాకు అర్థం కావట్లేదు. మీకు తప్పు పాపం అని కూడా అనిపించలేదా? అంటే మీ నాయకులైన చంద్రబాబు నాయుడు గారు, లోకేషో, లేదా పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు, వీళ్ళందరికి మహిళలంటే చులకన భావం కాబట్టి యదా రాజా తదా ప్రజ అన్నట్టుగా మీరు ఈ విధంగా చేస్తారా అని నేను అడుగుతూ ఉన్నాను. అసలు టీడీపీ అంటేనా తెలుగు దుర్యోధనల పార్టీ? టీడీపీ అంటేనా తెలుగు దుశ్శాసనల పార్టీ? టీడీపీ అంటేనా తెలుగు డర్టీ పార్టీ, తెలుగు డెకాయిడ్ పార్టీ అన్నట్టుగా ఈరోజు మారిపోయింది? ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ, వాళ్ళ సోషల్ మీడియా సైకో సైన్యం కానీ, వాళ్ళకి ఒక ఫ్రస్ట్రేషన్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ జగనన్న ప్రభుత్వంలో చాలా సంతోషంగా ఉన్నారు. ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ మరి జన్మలో అధికారంలోకి రాదు. ఆ ఫ్రస్ట్రేషన్ని ఇలా సంతోషంగా ఉన్న ఆడబిడ్డల మీద మీ ఫ్రస్ట్రేషన్ని, మీ సైకోయిజంని చూపిస్తూ ఉన్న పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. నిజంగా ఇది చాలా దురదృష్టకరం. ఇలాంటి పనులు పునరావృతం అవ్వకుండా చూడాల్సిన పరిస్థితి పోలీసు యంత్రాంగం మీద ఉందని నేను భావిస్తూ ఉన్నాను. అలాగే తీసుకుంటే తెలుగుదేశం పార్టీ ఈ ITDP అనేసి నడుపుతూ ఉంది. దాన్ని ఎవరు నడిపిస్తున్నారు? లోకేష్. ఇది ITDP కాకుండా ISIS TDP లాగా మారిపోయింది. అంటే ఒక ఉగ్రవాద సంస్థ చేసే యాక్టివిటీస్ కంటే ఘోరంగా చేస్తూ ఉన్నారు. అసలు చంద్రబాబు నాయుడు గారు, అసలు ఈ మహిళలంటే ముందు నుంచి గౌరవం లేదు, అలాగే జగనన్న పథకాలంటే ఎప్పుడు ఏడుస్తూ ఉండడమే. మళ్ళీ వాళ్ళ మేనిఫెస్టోలో మా పథకాలనే కాపీ కొడుతూ పెడతాడు. ఆ రోజేమో సెంటు స్థలం ఇస్తూ ఉంటే అది సమాధికి పనికొస్తుంది అంటూ కామెంట్ చేసి తన అక్కసు వెళ్ళబోసుకున్నాడు. ఈరోజు అతని సోషల్ మీడియా సైన్యమేమో ఒక ఆడపిల్ల తనకి ఇల్లు వచ్చిందని ఎంత సంతోషంగా చెప్పిందో ఆ వీడియో మీరందరూ చూసుంటారు. ఒక చెప్పలేనంత సంతోషం. తనకి ఇల్లు వచ్చింది, ఇళ్ల స్థలం రిజిస్ట్రేషన్ అయ్యింది, ఆ ఇంటిలో రేపొద్దున తన పిల్లలతో కలిసి సంతోషంగా ఉంటాను, అలాగే అమ్మఒడి వచ్చింది నాకు, నా పిల్లల్ని చక్కగా చదివించుకుంటూ ఉన్నాను అమ్మఒడి ద్వారా,
అంటే ఒక లబ్ధిదారురాలిగా ఆమె ఎంత ఆనందంగా ఉంది. ఒక పేద వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగనన్న పథకాల వలన ఎంత సంతోషం, వాళ్ళ కళలు నిజమయ్యాయి అనేది వాళ్ళు సంతోషం వ్యక్తం చేసుకుంటారు. అందులో తప్పేముంది? ఏమైనా మీ చంద్రబాబు నాయుడిని తిట్టారా, లేదంటే మీ నాయకులు ఎవరినైనా వాళ్ళు తిట్టారా? జగనన్న చేసిన మేలును వాళ్ళు చెప్పుకోవడం కూడా మీరు తప్పు అంటే, ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల మందికి జగనన్న మేలు చేసిన సంగతి మీరు మర్చిపోవద్దు. మరి వాళ్ళందరూ కూడా తమ సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు తీసుకుంటే 31 లక్షల మంది ఆడబిడ్డలకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇళ్ల పట్టాలు ఇచ్చారు జగనన్న. అలాగే తీసుకుంటే 79 లక్షల మంది ఆడబిడ్డలకు ఆసరా పథకం ద్వారా లబ్ధి చేకూర్చడం జరిగింది. వాళ్ళ రుణాన్నంతటిని కూడా జగనన్న 4 విడతలుగా తీర్చేయడం జరిగింది. అలాగే 44 లక్షల మంది మహిళలకు అమ్మఒడి పథకం ద్వారా జగనన్న లబ్ధి చేకూర్చారు. అలాగే 26 లక్షల మందికి చేయూత పథకం ద్వారా లబ్ధి చేకూర్చారు. ఈ ఆడబిడ్డలందరూ కూడా ఇంతే సంతోషంగా గీతాంజలి గారు ఎంత సంతోషం వ్యక్తం చేశారు, అంతే సంతోషం వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదవాడి పిల్లలు సంతోషంగా గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి ఇంగ్లీష్ మీడియం విద్య చదువుతున్నారు. పేదవాడికి ఇంగ్లీష్ మీడియం విద్య తమ పిల్లలకి చదివించాలని అనేది ఒక కళ. ఒక రిక్షావాడైనా ఒక ఆటోవాడైనా స్కూల్ పిల్లలకి కాన్వెంట్స్కి పిల్లల్ని తీసుకెళ్తూ ఉంటారు. వాళ్ళు రోజు బాధపడేవారు ఒకప్పుడు, మా పిల్లలకి ఎప్పుడు ఇలాంటి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో చేర్పిస్తామని. ఈరోజు ప్రతి పేదవాడు, ప్రతి పేదింటి ఆడబిడ్డ కూడా తమ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్కి పంపిస్తున్నాము. అలాగే బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నారు. జగనన్న విద్యా కానుక ద్వారా అన్ని వస్తువులు, అంటే కాన్వెంట్ స్కూల్లో చదివే పిల్లలు లాంటి చక్కటి యూనిఫాము, అలాగే సాక్సులు, షూ, అన్ని రకాలుగా ఒక డబ్బున్న పిల్లలతో సమానంగా వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగి సంతోషంగా వాళ్ళ పిల్లల్ని పెంచుతున్నామని ప్రతి పేదవాడు, ప్రతి పేదింటి మహిళ కూడా సంతోషం వ్యక్తం చేస్తారు. అంటే వాళ్ళందరూ కూడా మీరు ఇలాగే చంపేస్తారా, ఇలాగే ట్రోల్స్ చేసేస్తారా, దీనికి అంతం లేదా? అంటే మీరు ఒక సైకోలు అనేది పదే పదే నిరూపించుకుంటూ ఉంటారని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇది చాలా దారుణం. నిజం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు మరి 14 సంవత్సరాలు పరిపాలించారు, మరి ఎందుకు ఒక సెంటు ఇల్లు స్థలం కూడా ఇవ్వలేదు? అలాగే మహిళల రక్షణ కోసం కూడా ఏ చర్యలు తీసుకోలేదు. తీసుకుంటే అసలు నిజం చెప్పాలంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన, ఈ సోషల్ మీడియా సైకోలు ఎందుకు ఇలా తయారయ్యారంటే వాళ్ళ నాయకులకి మహిళలంటే గౌరవం లేదు కాబట్టి. చంద్రబాబు నాయుడు గారిని తీసుకుంటే కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుంది అంటూ మా ఆడపిల్ల పుట్టుకునే హేళన చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. వాలంటీర్లో ఉన్న ఆడవాళ్ళకి ఏమన్నారు? సంచులు మోస్తారు, తలుపులు కొడతారు. ఇదేనా చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ఇచ్చే గౌరవం? ఆ లోకేష్ గారు అంటారు, ఎవరి మీద ఎక్కువ కేసులుంటే వాళ్ళకి పదవులు ఇస్తానని. మరి మీ సైకో సైన్యం మీరు ఇలాంటి మాటలు అంటూ ఉంటే ఏం చేస్తారు? కేసులు పెట్టించుకోవడానికి ఇలాంటి ట్రోల్స్ చేస్తారు. బాలకృష్ణ గారైతే తనకి 2 ఆడపిల్లలు ఉన్నారు, ఆడపిల్లల తండ్రి అతను, అయినా కూడా ఆడది కనిపిస్తే ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలంటూ చాలా దారుణంగా మాట్లాడారు. అసలు అలాంటి నాయకులు ఉన్న పార్టీలో ఉన్న ఈ సోషల్ మీడియా వాళ్ళు ఇంతకంటే ఇంకేం చేస్తారు చెప్పండి? చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు తీసుకుంటే రోజా గారు ఒక మహిళా ఎమ్మెల్యే అని 1 సంవత్సరం సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే తెలుగుదేశం పార్టీకి చెందిన బండారు సత్యనారాయణ మూర్తి అనే వ్యక్తి మొన్న ఒక మహిళా మంత్రిని పట్టుకుని ఎంత దిగజారుడు పోయే వ్యాఖ్యలు చేశారో మనం అందరం చూసాం. అంటే మీ నాయకులకు అందరికీ ఇలాంటి చులకన భావం మహిళలంటే లెక్కలేనితనం. కానీ మహిళ అనేది ఆది పరాశక్తి అనే విషయం మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు మనం వింటూ ఉంటాం 6 నెలల సావాసం చేస్తే వాళ్ళు వీలవుతారు అనేసి. మరి 10 సంవత్సరాలుగా జనసేన తెలుగుదేశం పార్టీతో సావాసం చేస్తూ ఉంది, మరి వాళ్ళు కూడా నేర్చుకున్నారు వాళ్ళలాగే. పవన్ కళ్యాణ్ గారు అంటారు, ఒక మహిళను రేప్ చేస్తేనంట వాళ్ళకి ఉరిశిక్ష వేయొద్దు, 4 బెత్తం దెబ్బలు కొట్టేసి వదిలేయాలంట. మరి అలా రేప్ చేసిన వాళ్ళకి కఠినమైన శిక్షణ లేకపోతే అవి పునరావృతం అవ్వా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అలాగే తన తల్లికి తిట్టారు, 10 కోట్లు పెట్టి చంద్రబాబు నాయుడు, లోకేష్ నా తల్లిని తిట్టారు అని చెప్పి అప్పుడు ఒక 5 ఏళ్ల క్రితం ఇదే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇప్పుడు నేనేదో అంటున్నానని కాదు, ఈ పవన్ కళ్యాణ్ గారే చెప్పారు తన తల్లిని తిట్టారని. వాళ్ళతోనే ఇప్పుడు పొత్తులు పెట్టుకున్నారు, అది వాళ్ళ వ్యక్తిగతం. కానీ
తెలుగుదేశం పార్టీ వాళ్ళకైనా జనసేన వాళ్ళకైనా మహిళలంటే గౌరవం లేదు అనడానికి ఇలాంటి ఉదాహరణలు ఇన్ని ఉన్నాయి. ఇలాంటి నాయకుల దగ్గర పనిచేస్తున్న ఈ సోషల్ మీడియా సైన్యం ఇంతకంటే ఇంకేం చేస్తారు? ఎంతమంది మహిళల్ని మీరు చంపేస్తారు? నాకు అర్థం కావట్లేదు. మొన్న మొన్న తీసుకుంటే ఒక వాలంటీర్ని ఎంత ఘోరంగా ట్రోల్ చేశారు. ఆమె చక్కగా పనిచేసుకుంటూ ఉంటే బీడీ తెస్తారా లేదా నేను నోటితో చెప్పలేని వస్తువులు తెస్తారా అంటూ ఆమెకి భయంకరంగా ట్రోల్స్ చేయడంతో ఆమె మనస్తాపం గురై ఆ పండు నవీన అనే ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంది. మరి ఆత్మహత్యకి కారణం ఎవరు? మీ తెలుగుదేశం జనసేన సోషల్ మీడియా సైకోల్ కాదని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అలాగే తీసుకుంటే మేఘన అనే ఒక పాప ఎంత చక్కగా ఇంగ్లీష్ మాట్లాడింది, అది కూడా తప్పేనా? అంటే జగనన్న గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ నేర్చుకొని చక్కగా ఇంగ్లీష్ మాట్లాడితే అది కూడా తప్పేనా? ఆమెకి విపరీతమైన ట్రోల్స్ చేసేస్తే ఆమె ఆత్మహత్య, ఆమె ఎంతో బాధపడి మనస్తాపం పొందిన విషయం మనం చూసాం. ఇలా ట్రోల్స్ చేయడం వల్ల ఆడపిల్లలకి వాళ్ళ మనస్తాపం గురై చిన్నపిల్లల మెంటాలిటీ ఉన్న వాళ్ళైతే కొంచెం ఇలాంటి ఆత్మహత్యలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే ఈ గీతాంజలి అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. నిజంగా ఇలాంటివి చాలా దారుణం. వీళ్ళకి కఠినమైన శిక్షలు ఖచ్చితంగా మా ప్రభుత్వంలో పడతాయి అనేసి నేను భావిస్తూ ఉన్నాను. అలాగే తీసుకుంటే ఈ ఇలాంటి ట్రోల్స్ చేసిన పిచ్చి కుక్కలకి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఈ గీతాంజలి అనే మహిళ చావుకు కారణమైన వాళ్ళ మీద కేసు కూడా పెట్టడం జరిగింది. అలాగే వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటుంది మా ప్రభుత్వం. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ నేను తెలియజేసేది ఏంటంటే, అమ్మ మీ మీద ఎవరైనా కూడా ఇలాంటి ట్రోల్స్ కనుక చేస్తే మీరు భయపడి ఆత్మహత్యలు చేసుకోవద్దు. మనకి అండగా మన జగనన్న ఉన్నాడు. మన రక్షణ కోసం దిశ చట్టం ఉంది, దిశ యాప్ ఉంది, దిశ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, జీరో ఎఫ్ఐఆర్ ఉంది, ప్రతి సెక్రటేరియట్ పరిధిలో మహిళా పోలీసులు ఉన్నారు. ఒక్క ఫోన్ కాల్తో పోలీస్ యంత్రాంగమే మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని రక్షణ మీకు రక్షణిస్తుంది, మిమ్మల్ని రక్షిస్తుంది. అలాగే తీసుకుంటే అసలు గీతాంజలి గారు కూడా ఒక కంప్లైంట్ ఇచ్చి ఉంటే ఆమె ప్రాణాలు పోయేవి కాదు అని మేము భావిస్తూ ఉన్నాము. ఎప్పుడు ఏ మహిళ కూడా మీకు జగనన్న తోడుగా ఉన్నాడనే విషయాన్ని మర్చిపోవద్దు. ఖచ్చితంగా మీకు మంచి రక్షణ కల్పించడంలో మన జగనన్న ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుంది. అలాగే తప్పు చేసిన వాళ్ళకి కఠినమైన శిక్షలు వేయడంలో కూడా మన జగనన్న ప్రభుత్వం ముందుంటుంది. అందుకే గుంటూరులో రమ్య అనే వ్యక్తికి హత్య చేసిన వ్యక్తిని ఉరిశిక్ష వేయడం జరిగింది. అలాగే ఈ దిశ యాప్ ద్వారా 1500 మంది ఆడపిల్లల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళు SOS బటన్స్ నొక్కడం వలన ప్రభుత్వం మన పోలీస్ యంత్రాంగం వాళ్ళని రక్షించింది. ఈరోజు ప్రతి ఒక్కరూ నాతో సహా మన ఫోన్స్లో ఈ దిశ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఉంచుకున్నాం. కాబట్టి మీరందరూ కూడా దిశ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఉంచండి. రానున్న రోజుల్లో మీకు ఎలాంటి అకతాయిల నుంచి ఏమైనా ఇబ్బందులు పడితే ఖచ్చితంగా ఆ దిశ SOS బటన్ని ప్రెస్ చేసి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ప్రతి మహిళకు కూడా నేను చెప్పేది ఏంటంటే, ఇలా ఆడపిల్లల ప్రాణాలతో ఆడుకుంటూ ఉన్న తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలకి, సోషల్ మీడియా వాళ్ళకి రేపొద్దున మీ గ్రామాలకు వస్తే తరిమి తరిమి కొట్టాల్సిన అవసరం ఉందని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇలాంటి వాళ్ళకి, ఇలాంటి తెలుగుదేశం జనసేన సైకోలు ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్న పార్టీల వాళ్ళని రాజకీయంగా మనుగడ లేకుండా చేస్తేనా ఇలాంటి ట్రోల్స్ కానీ రక్షణ లేకుండా ఉండడం కానీ ఉండదు. కాబట్టి ఇలాంటి తెలుగుదేశం జనసేన పార్టీలకి రాజకీయ మనుగడలు లేకుండా చూసే బాధ్యత కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ మీద ఉంది అని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ గీతాంజలి గారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండడమే కాకుండా వాళ్ళ కుటుంబానికి ఇలాంటి బాధను కలిగించిన సోషల్ మీడియా సైకో వెదవులు దరిద్రులు వాళ్ళందరికీ కూడా కఠినమైన శిక్షలు పడతాయని తెలియజేస్తున్నాను. అలాగే ప్రభుత్వం, అలాగే మహిళా పక్షపాత ప్రభుత్వం, మహిళా పక్షపాత ముఖ్యమంత్రి అయిన జగనన్న ఈ కుటుంబానికి 20 లక్షలు ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడం జరిగింది. ఇది
వాళ్ళ కన్నీళ్ళని తొడవలేము కానీ ఎంతో కొంత అండగా ఉండడం కోసం ఈ విధంగా చేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి దుర్మార్గులు ఇలాంటి పనులు చేయకుండా ఉండాల్సిన అవసరం రానున్న రోజుల్లో ఉంది. కాబట్టి వీళ్ళకి తరిమి తరిమి కొట్టండి మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ తెలియజేస్తూ గీతాంజలి ఆత్మ శాంతి చేకూరాలని, వాళ్ళ కుటుంబ సభ్యులకు మనోధైర్యం ఆ భగవంతుడు ప్రసాదించాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.